కరోనా దెబ్బకి చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా అన్ని దేశాలు కుదేలవుతున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యాలే ఏం చేయాలో తెలియక అల్లాడిపోతున్నాయి. ఈ కష్ట సమయంలో కూడా ఒక చిన్న దేశం క్యూబా నేనున్నా అంటూ ముందుకు వచ్చి అడిగిన వారికి అడగని వారికి కూడా సహాయం అందిస్తుంది. వందలాది మంది డాక్టర్లను విదేశాలకు పంపి అక్కడి వారికి వైద్య సహాయం అందజేస్తుంది. ఎలా అనుకుంటున్నారా? మీరే చూడండి. 19 ఏళ్ల సిఫాకి మెడిసిన్ చదవాలని కోరిక. తండ్రికేమో చదివించే స్తోమత లేదు. బ్యాంకు నుంచి లోన్ తీసుకుని చదువుకోవచ్చు, కానీ చదువయ్యేసరికి తీర్చలేనంత రుణభారం తలుచుకుని ఆమె ఆ ధైర్యం చేయలేదు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో డిగ్రీలో చేరి ప్రాజెక్ట్ వర్క్ కోసం గానా వెళ్ళింది. అక్కడ ఆమెకి క్యూబా వైద్యులు పరిచయం అయ్యారు. ఎలాంటి కనీస సౌకర్యాలు లేని చోట వారు పనిచేసే విధానం ఆ అమ్మాయికి చాలా నచ్చింది. తిరిగి వచ్చేశాక ఓ రోజు ఏమి చేయాలో తోచక నెట్లో క్యూబా మెడికల్ కాలేజెస్ అని సెర్చ్ చేసింది. భయపడుతూనే ఓ కాలేజీకి ఫోన్ చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎంత ఫీజు కట్టాలని అడిగింది. వాళ్ళు ఫ్రీ అని చెప్పారు. పొరపాటుగా విన్నానేమో అని చెప్పి మళ్ళీ అడిగింది. కానీ వాళ్ళు నవ్వుతూ ఏమన్నారంటే, ఇక్కడ హాస్టల్ ఫీజు, ట్యూషన్ ఫీజు అన్నీ ఫ్రీయే, మీరేమీ కట్టక్కర్లేదు అని అన్నారు. అది చెప్పిన తర్వాత సెఫా ఎగిరి గంతేసినంత పని చేసింది. వెంటనే బ్యాగ్ సర్దుకొని క్యూబా ఫ్లైట్ ఎక్కింది. అమెరికా నుంచి అలా క్యూబాకి వెళ్ళి మెడిసిన్ చదివిన కొన్ని వందల మంది విద్యార్థుల్లో సెఫా ఒకరు. మనకు నమ్మసత్యం కాదు, కానీ అది నిజం. వైద్య విద్య మన దేశంలోనే కాదు, అమెరికాలోనూ చాలా ఖరీదైనదే. క్యూబాలో మాత్రం వేరు. అక్కడి లాటిన్ అమెరికన్ మెడికల్ స్కూల్ ప్రత్యేకించి బయట దేశాల పేద విద్యార్థులకు వైద్య విద్యను ఉచితంగా అందించేందుకు పెట్టిందే. అలాగని అక్కడ చదువుకునే వాళ్ళు కొన్నేళ్ళు అక్కడ పనిచేయాలన్న రూలేం లేదు. 6 ఏళ్ల చదువు అవగానే తిరిగి తమ దేశానికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్యూబా వైద్య విద్య, చికిత్స విధానాలే ఆ దేశాన్ని చాలా విషయాల్లో ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. క్యూబాకి చాలా ప్రత్యేకతలున్నాయి. అమెరికా జీడిపిలో 10వ వంతు కూడా ఉండదు అక్కడ జీడిపి. ఖరీదైన మందులు, ఆధునిక వైద్య పరికరాలు అక్కడ ఉండవు. అయినా ఆయుష్ ప్రమాణం మాత్రం అమెరికా కన్నా ఒక పిసరు ఎక్కువే. 1000 మంది ప్రజలకు కనీసం ఒక్క డాక్టర్ అన్నా ఉండాలంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మన దేశంలో 10,000 మందికి ఒక డాక్టర్ ఉంటే క్యూబాలో 1000 మందికే 8 డాక్టర్లు ఉన్నారు. 1902లో క్యూబాకి స్వతంత్రం వచ్చింది. ఆ రోజుల్లోనే అక్కడి డాక్టర్ల సంఖ్య బ్రిటన్, ఫ్రాన్స్ల కన్నా ఎక్కువే. అయితే వారంతా నగరాల్లోనే ఉండేవారు. క్యూబా విప్లవం తర్వాత చాలామంది వైద్యులు అమెరికా వలస వెళ్ళిపోయారు. మరోపక్క వరుస ఉద్యమాల వల్ల దేశం ఆర్థికంగా చిరిగిపోయింది. అదే సమయంలో రాజకీయంగా అమెరికాతో విభేదాలు, వాణిజ్యపరమైన ఆంక్షలు దారితీశాయి. చాలా వస్తువులకు దిగుమతులపై ఆధారపడిన ఆ చిన్న ద్వీపం ఆ ఆటుపోట్లన్నింటిని తట్టుకుని తన కాళ్ళ మీదే తాను నిలబడడానికి చేసిన ప్రయత్నాల్లో భాగమే వైద్య రంగంలో నేటి ప్రత్యేక స్థానం. వారు చాలా కష్టపడి ప్రణాళికబద్ధంగా పనిచేశారు. ఉద్యమకారుడిగా చాలామందికి తెలిసిన చేగెవేరా వృత్తిరీత్యా వైద్యుడు, క్యాస్ట్రోకి సన్నిహితుడు. అతడి సలహాతోనే ముందుగా అక్కడి ప్రభుత్వం ప్రజారోగ్య శాఖను పునర్వ్యవస్థీకరించిందంటారు. వైద్య సేవలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలకు సమానంగా అందేలా చూడటమే కాక ఉచితంగా వైద్య సేవల్ని పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కుగా మార్చింది. మామూలు చెకప్ నుంచి సంక్లిష్టమైన సర్జరీ వరకు అన్నీ ఉచితమే. ఇక్కడ వైద్యుడు రోగి మధ్య బంధం మిగతా చోట్ల కన్నా భిన్నంగా ఉంటుంది. ప్రతి 200 కుటుంబాలకి ఒక డాక్టరు, నర్సు, సోషల్ వర్కర్తో కూడిన మినీ పాలిక్లినిక్లుంటాయి. క్లినిక్ ఉన్న భవనంలోనే వైద్యులు కూడా నివసించాలి. అంటే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. తమ పరిధిలోని 200 కుటుంబాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం వారి దగ్గర ఉంటుంది. కాలాన్ని బట్టి వచ్చే వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండటం, ప్రజలు జాగ్రత్త పడేలా చూడటం వారి బాధ్యత. ఊళ్ళో ఎక్కడైనా మురుగునీరు నిలువుంటుందో, ఎవరైనా మద్యం, పొగ తాగటం అలాంటి అలవాట్లకు బానిసలవుతున్నారా, అలాంటి విషయాలను గమనించుకుంటూ ఉండాలి. వ్యాధి నివారణ వల్లే అక్కడి ఆయుర్దాయం ఎక్కువ, గుండె జబ్బులు కూడా చాలా తక్కువే. అక్కడ వైద్య కళాశాలలు కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కింద వస్తాయి. చదువుతో పాటే వైద్యం నేర్పిస్తారు.
మొదటి రెండేళ్లు జనరల్ మెడిసిన్ నేర్పిస్తూనే పాలిక్లినిక్లలో ప్రాక్టికల్ క్లాసులు చెబుతారు. దీనివల్ల ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులను, అనారోగ్యానికి దారితీసే పరిస్థితులను విద్యార్థులు అర్థం చేసుకుంటారు. చదువు పూర్తయ్యాక విద్యార్థులు 3 ఏళ్లు తప్పనిసరి సంఘసేవ చేయాలి. ఆ సంఘసేవలోనే ఈ విదేశీ మిషన్లు భాగం. ఆసుపత్రి గదులు, పరిసరాల డిజైన్ గురించి కూడా విద్యార్థులు నేర్చుకుంటారు. వార్డులో వెలుగు సహజంగా ఉందా, గాలి బాగా వీస్తుందా, కళ్లకు హాయి గొలిపే రంగులున్నాయా, ఇవన్నీ చూస్తారు. ఏసీ గాలి కన్నా సహజ వాయువులే మంచివని నమ్ముతారు. సంక్షోభ సమయాల్లో కూడా వైద్యం ఎలా చేయాలో వారికి విద్యార్థి స్థాయిలోనే నేర్పుతారు. వారికి ఎటువంటి వైద్య సదుపాయాలు లేకపోయినా వైద్యం ఎలా చేయాలో తెలుసు. అందుకే వారు ఏ దేశంలో అయినా, ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లో అయినా మంచిగా వైద్యం చేయగలరు. క్యూబా ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 1963 నుంచి నేటి వరకు 164 దేశాల్లో అక్కడి వైద్యులు సేవలందించారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాధి వ్యాపించినప్పుడు మొట్టమొదట 460 మంది వైద్యుల్ని పంపి ఆదుకుంది క్యూబానే. 2010లో వరుస భూకంపాలతో అతలాకుతలమైన హైతీలో కలరా ప్రబలిన వార్త తెలియగానే అక్కడికి చేరుకున్నారు క్యూబా వైద్యులు. 1200 మంది డాక్టర్లు అక్కడికి వెళ్లి సేవలందించారు. వెనిజువేలా, నికరాగువా, గ్రెనడా, సురినామ్ లాంటి చిన్న చిన్న పేద దేశాలకే కాకుండా పెద్ద దేశాలకు కూడా వైద్య సేవలు అందించింది క్యూబా. ప్రస్తుతం 30,000 మంది స్పెషలిస్టు 70 దేశాల్లో సేవలందిస్తున్నారని అంచనా. వాటిల్లో 22 దేశాలకు ఉచిత సేవలే. కేవలం సేవలతో సరిపెట్టక తమ వైద్య విధానాన్ని పేద దేశాలకు ఉచితంగా నేర్పాలని ప్రత్యేకంగా కళాశాలను నిర్మించారు. ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద వైద్య కళాశాల. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అన్ని దేశాల వైద్య వ్యవస్థల్లోని దొల్లతనము బయటపడింది. దాంతో చాలా దేశాలు క్యూబా సాయాన్ని మహదానందంగా స్వీకరిస్తున్నాయి, ప్రజల ప్రాణాలు కాపాడుకున్నాయి. అందుకే వైద్య సేవల్లో అంతర్జాతీయ సహకారానికి సంబంధించి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఇప్పుడు ప్రపంచం ముందు ఉంది. ఒక్క కరోనా విషయంలోనే కాదు, ఎలాంటి విపత్తు సంభవించినా ఎదుర్కొని నిలవటానికి ఆ సహకారం తప్పదన్నదానికి క్యూబా సాయమే ప్రత్యక్ష సాక్ష్యం. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆలోచనలను కమెంట్స్ రూపంలో మాకు అందజేయండి. థ్యాంక్ యూ.